ఇవాళ చేస్తున్నారు, సంస్కరణలు చేస్తున్నారు, సంక్షేమ పథకాలు చేస్తున్నారు. ఈనాడు గాంధీజీ కలలు కలిగినటువంటి మరి ఇవాళ మనకి స్థానిక సుపరిపాలన చేస్తున్నారు. వాటి గురించి రాయిదే నేరుగా ఈనాడు పథకాలన్నీ పేదవారికి గందిస్తున్నారు. దాని గురించి రాయిదే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. దాని గురించి రాయిదే రైతు మేలు కోసం ఈనాడు రైతు భరోసా ఏర్పాటు చేశారు. దాని గురించి రాయిదే అనేక కార్యక్రమాలు గ్రామ గ్రామాల్లో ఈనాడు ఆరోగ్య కేంద్రాలు హెల్త్ క్లినిక్స్ ఎస్టాబ్లిష్ చేశారు. దాని గురించి రాయిదే ఏమిటి మీరు మీ రాష్ట్రంతో మీకు అర్థమవుతుందా? ఏంటి ఏంటి మంచి చేయలేదో చెప్పమని అడుగుతున్నాం మేము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈనాడు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల సంక్షేమాన్ని కాంక్షించి అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకెళ్తే దాని గురించి మాట్లాడారు. రవాణా శ్రీకారం చేసిందని చెప్పారు. నేను నీతివంతమైన పాలన అందిస్తానని, అవినీతిని నిర్మూలిస్తానని, పేదరికాన్ని పాలుదొలుతానని ఈనాడు సంక్షేమ పథకాలు సంక్షేమ ప్రగతి రాష్ట్రాన్ని నిర్మిస్తానని, వైద్యం ఆరోగ్యం సంక్షేమం అభివృద్ది రంగాలలో ఈనాడు ముందుకు దూసుకువెళ్తామని, పేదరికం విద్యకు అడ్డంకి కాకూడదని, పేదరికం వైద్యానికి అడ్డంకి కాకూడదని, పేదరికం సేద్యానికి అడ్డంకి కాకూడదని, పేదరికం సంక్షేమం ఈనాడు నేరుగా వాళ్ళ ఇంటికి చేరాలని, అభివృద్ది ఈనాడు మొత్తం పల్లెలకు చేరాలని ఇంత ప్రయత్నం చేస్తుంటే అది మీరు కనిపించలేదా? స్పీకర్ గారు ప్రేమరీకి వచ్చారని చెప్పి వస్తున్నారు. మీరు ఏనాడైనా ఒక మంచి చేయాలనే ఆలోచన మీరు చేశారా అని నేను అడుగుతున్నాను. 31 లక్షల పేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దాని గురించి రాయిదే ఈనాడు 16 లక్షల ఇళ్లు నిర్మాణాలు జరుగుతున్నాయి జగనన్న కాలనీలు. దానికోసం రాయిరే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈనాడు నేరుగా పేదలకి సంక్షేమ పథకాలు అంటే అద్భుతమైనటువంటి ప్రక్రియను ఈనాడు చేస్తున్నారు. జగన్ గారు ఇక్కడ బట్టలు నొక్కితే అక్కడ అమ్మఒడిలో చేరుతుంది. జగన్ గారు బట్టలు నొక్కితే వాహనమిత్రకు చేరుతుంది. జగన్ గారు బట్టలు నొక్కితే రైతు భరోసాకు చేరుతుంది. జగన్ గారు బట్టలు నొక్కితే జగనన్న చేదోడుకు చేరుతుంది. జగన్ గారు బట్టలు నొక్కితే జగనన్న తోడుకు చేరుతుంది. జగన్ గారు బట్టలు నొక్కితే ఈనాడు జగనన్న చేయూత చేరుతుంది. జగన్ గారు బట్టలు నొక్కితే అమ్మఒడికి చేరుతుంది. జగన్ గారు బట్టలు నొక్కితే విద్యాదేవుడికి చేరుతుంది. జగన్ గారు బట్టలు నొక్కితే విద్యా కానుకకు చేరుతుంది. జగన్ గారు బట్టలు నొక్కితే ఈనాడు మొత్తం తన నేస్తానికి చేరుతున్నాయి. జగన్ గారు బట్టలు నొక్కితే ఆసరాకి చేరుతుంది. జగన్ గారు బట్టలు నొక్కితే ఈనాడు నేతన్న తోడుకు నేతన్న నేస్తానికి చేరుతుంది. ఈ విధంగా మధ్యవర్తులు లేరు, దళారీలు లేరు, రాజకీయ బ్రోకర్లు లేరు. మొత్తం ఈనాడు అభివృద్ధి వికేంద్రీకరణ నేను శాసనసభను నియంత్రించగలగాలి. ఇక్కడ నేను నియంత్రించలేను. నేను ఇక్కడ పార్టీకి విజయుడిగానే మన పార్టీ జాతీయ కార్యదర్శి గారు ముగించమన్నారు. నేను ఇంకా ప్రారంభంలోనే ఉన్నాను, టేక్ ఆఫ్ లో ఉన్నారు. మీరు ఆగిపోమంటే నాకు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకు నేను అంటున్నానంటే ఇవన్నీ మీరు చూస్తున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. రైతు వ్యవసాయ రంగంలో అద్భుతమైనటువంటి సంస్కరణలు, రైతు భరోసా పెట్టి ఈనాడు ఈ క్రాప్ పెట్టి, అలాగే ఈనాడు ఈ ప్రొక్యూర్మెంట్ పెట్టి, అలాగే ఇంటికి విత్తనాలు అందించి, ఇంటికి రసాయనాలు అందించి, ఇంటికి ఎరువుల మందులు అందించి, ఇన్ని కార్యక్రమాలు రైతు భరోసా ద్వారా మనం ఈనాడు చేస్తున్నాం. అలాగే మనకి విద్యారంగంలో మనం అనేక సంస్కరణలకు వెళ్ళాం. మీకు తెలుసు ఈనాడు పేదరికం పోవాలంటే విద్య పనిముట్టుదానికి, పేదల జీవితాల్లో ఈనాడు వెలుగు ఉండాలంటే ప్రతి పేదవాడు ఈనాడు విద్యను అభ్యసించాలి. పేదరికం పోవాలంటే ఖచ్చితంగా మన పిల్లలకి విద్యను అభ్యసించే ప్రయత్నం జరగాలి. అది జరిగితేనే మనం న్యాయం చేసేవాళ్ళం అవుతాం. ఇవాళ ఏందనుకుంటే ప్రపంచం మన కోసం ఆగటం లేదు. విజ్ఞాన ప్రపంచం పరుగులు తీసుకుంటూ ఉరకలు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. ఆ విజ్ఞాన ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి
మన పేద విద్యార్థి కూడా పోటీదారుడిగా ఆ పరుగు పందెంలో దరఖాస్తుదారుడు కావాలి. దరఖాస్తుదారు